ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గౌరవనీయులు చీఫ్ జస్టిస్ గారు గోస్వామి గారు ఈ 10వ తరగతి వాయిదా వేయాలి, లేదంటే 35 లక్షల మంది విద్యార్థులకు 10, 11, 12 అలాగే వారి కుటుంబ సభ్యులు నలుగురున్న ఇంకొక 1,40,000,000 అంటే దాదాపు 1,75,00,000 కుటుంబాలకు బాధితులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక మనం నేను ఫైల్ చేసిన పిటిషన్ 10వ తరగతి 11, 12 ఎగ్జామ్స్ మీరు పోస్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తే ఆనరబుల్ హైకోర్టు దానికి యాక్సెప్ట్ చేసినందుకు నా హృదయపూర్వక వందనాలు. దేవుని బ్లెస్సింగ్స్ కూడా వారందరితో ఉండాలని నేను కోరుకుంటున్నాను. నిన్నటి నుండి ఈరోజు వరకు ఈ 24 గంటల్లో మీ మీడియా మిత్రులు విజయవాడ నుండి అమరావతి నుండి అందరూ పిల్లలకు సపోర్టుగా, తల్లిదండ్రులకు సపోర్టుగా, టీచర్స్కి సపోర్టుగా చక్కగా మీరు లైవ్ ఇచ్చి చేసిన తరువాత ఎంతమంది మంచి మెసేజ్లు పెట్టారు అంటే ఊహకు అతీతం. నా ఈమెయిల్, నా ఫేస్బుక్ డాక్టర్ కేఏ పాల్, నా యూట్యూబ్, నా ఇన్స్టాగ్రామ్లో మీరు చూస్తే ఎంతో ఆనందం. సార్, అతి త్వరలో పోస్ట్ పోన్ చేయండి, దయచేసి ముఖ్యమంత్రి గారితో లేదా కోర్టుతో మాట్లాడమంటే నేను మొన్న ఉదయం నుండి ప్రయాణం చేసి నిన్న ఉదయం విజయవాడ చేరి నిన్న అర్ధరాత్రి వరకు నేను విజయవాడలో ఉండి ముఖ్యమంత్రి గారు ఒకవేళ సమయం ఉంటే నేను కలిసి రిక్వెస్ట్ చేద్దామని అనుకున్నాం. వారు బిజీగా ఉన్నట్లుంది. కరోనా టైంలో చాలా క్రైసిస్లు. ఏది ఏమైనప్పటికీ మన రాష్ట్రంలో కేవలం 6 కోట్ల జనాభా ఉన్నారు ఆంధ్రులు. మన పక్క రాష్ట్రం తెలంగాణ ఇంకొక 5 కోట్లు. ఈ దాదాపు 11-12 కోట్ల మందికి చాలా డేంజరస్ పరిస్థితి ఉంది. ఇంకా దేశం అంటారా, నేను జ్యోతి ఆ మేఘాలయ గారు సీఎం గారు కాన్రాడ్ సంగమ గారు కలవడానికి అవన్నీ అస్సాం సీఎం మిజోరాం సీఎంని కలవడానికి వెళ్తే ఆశ్చర్యపోయాను, ఏంటి ఈ లక్షల మంది ఏంటి అని. ఇప్పుడు మన దేశంలోనే అస్సాం నెంబర్1గా ఉంది. ఈ 2 వారాలు చాలా పరిస్థితి డేంజర్. ప్రతి నిమిషం కొన్ని లక్షల మందికి ఈ కుంభమేళ ద్వారా 35 లక్షల మంది వచ్చారు, పూజలు చేసుకొని వెళ్ళిపోయారు. పాప వాళ్ళకి తెలియక గవర్నమెంట్ దాన్ని రద్దు చేయనందువల్ల, పోస్ట్ పోన్ చేయనందువల్ల దాదాపు 6,78,000 గ్రామాలకి ఇది స్ప్రెడ్ అయిందని భయం ఉంది. ప్రార్థన చేస్తున్నాం దేవుడిని. అంతకంటే ఘోరం ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో ఈ ఎలక్షన్ ద్వారా కోట్ల మంది గ్యాదర్ అవడం, వారు తిరిగి దేశమంతా తిరిగి వెళ్ళడం. కేరళ, తమిళనాడు ఏంటి, వెస్ట్ బెంగాల్, అస్సాం ఏంటి, చాలా డేంజరస్ పరిస్థితి. నాకు 3 పిల్లలున్నారు. నా పిల్లల్ని అయితే నేను ఇప్పుడు పరీక్షలకు పంపను. అలాగే నాకు నమ్మకం ఏంటంటే ముఖ్యమంత్రి గారు నేను లెటర్ ఇచ్చిన తర్వాత, రిక్వెస్ట్ చేసిన తర్వాత దీన్ని ఈ పరీక్షలు క్యాన్సిల్ చేయమంటలేదు, అందరినీ పాస్ చేయమంటలేదు. కేవలం 2 నెలలు, ఎందుకంటే గత 2 వారాలు ప్రపంచ దేశాల్లో ఎంతమందికి కరోనా వచ్చిందో 200 దేశాల్లో, మన దేశంలో అంతకంటే ఎక్కువ మందికి వచ్చింది.
మనం ఎకానమీలో నెంబర్ వన్ లేము, జాబ్స్లో నెంబర్ వన్ లేము, పీస్లో నెంబర్ వన్ లేము, లీడర్షిప్లో నెంబర్ వన్ లేము. మన భారతదేశం దేంట్లో కూడా నెంబర్ వన్ లేదు, నెంబర్ టూ లేదు, నెంబర్ త్రీ లేదు, నెంబర్ ఫోర్ లేదు, నెంబర్ ఫైవ్ లేదు. కరోనాలో మాత్రం 200 దేశాలకి కంటే మనం అత్యధికంగా దీన్ని స్ప్రెడ్ చేసామన్న ఘనత మన దేశంలో ఉన్న నాయకులకు, రాష్ట్రంలో ఉన్న నాయకులకు. న్యూస్ చదివితే అర్థమవుతుంది. 15 నేను చెప్తున్నాను, నీ ఛానల్ ద్వారా నేను చెప్తున్నాను, నా ఫేస్బుక్ ద్వారా చెప్తున్నాను. పట్టించుకోవాలా? నా బంధువులు ఇదే విశాఖపట్నం జేమ్సన్ మాథ్యూ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ చనిపోయాడు. ఇక్కడే పల్లపాలెం ఇండియన్ పెంటికోస్టల్ చర్చ్ అని ఉంటుంది, ఇలాగ జగదంబకి వెళ్తుంది ఇటు లెఫ్ట్ సైడ్ 1 కిలోమీటర్ కూడా ఉంది. నేను 3 నుంచి అక్కడ ఉన్నా, వచ్చి పోయేవారు చిట్టువలసినప్పుడు పెరిగాను. ఆయన చనిపోయాడు, ఇంకా అన్నీ చెప్పలేను కానీ నా సొంత బంధువులు మిత్రులు చాలామంది ఈ గత 2 చనిపోయారు. మా కుటుంబ సభ్యులు, నా కుటుంబ సభ్యులు వాళ్ళు అనౌన్స్ చేయొద్దన్నారు, వాళ్ళకు కూడా కోవిడ్ వచ్చేసింది. అంటే అమెరికాలో ఉన్న నా భార్య పిల్లలకు కాదు, ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం, దేవుణ్ణి మొర్రు మొత్తుకుంటున్నాం. అందుకనే కోర్టుని ఆశ్రయించాం. మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అవర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హాజ్ హర్డ్, ఆనరబుల్ చీఫ్ జస్టిస్ హర్డ్ ద మ్యాటర్ ఇమ్మీడియట్లీ, టుక్ ఇట్ సీరియస్లీ టు సేవ్ దిస్ 3.5 million 10th అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అండ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అదర్ ఆల్మోస్ట్ 17-18 million మెంబర్స్ విచ్ ఇస్ ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ అవర్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ పాపులేషన్. ఐ హ్యావ్ గ్రేట్ కాన్ఫిడెన్స్ అండ్ ఫెయిత్ ఇన్ అవర్ జస్టిస్ సిస్టమ్ బికాస్ దే హ్యావ్ డన్ జస్టిస్. ఫ్యూ వీక్స్ అగో వెన్ ఐ ఫైల్డ్ ఎ పిటిషన్ Against steel plant sale, notice have been sent. Last year, year ago, I filed a petition in Telangana court against a useless movie that was creating a problem, and they stopped that and edited. We have good justice system. Let us hope, let us pray together. Ee naa deekshalo మీరు ఎవ్వరూ రాకండి, కేవలం ఇది మా బిల్డింగు, మా కాన్ఫరెన్స్ హాల్, కేఎఫ్ఆల్ కన్వెన్షన్ సెంటర్ ఫంక్షన్ హాల్ ఉంది. గత 27 నేను మాత్రమే ఎవ్వరిని ఇన్వైట్ చేయట్లేదు, దయచేసి మీరు రాకండి. నేను మాత్రమే మన ఈ దీక్షను నేను ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. 35 లక్షల మంది విద్యార్థులకి న్యాయం జరిగినంత వరకు, అంటే పరీక్షలు పోస్ట్ పోన్ చేసినంత వరకు నేను ఇక్కడే ఉండాలని ప్లాన్ చేస్తున్నా. ఇక్కడే కూర్చొని దేవునికి ప్రార్థిద్దామని, ఇక్కడే కూర్చొని మన చనిపోయిన లక్షల మంది కుటుంబాలకు దేవుని ఆత్మశాంతి, వాళ్ళకి ఆత్మకు శాంతి రావాలి. ఇంకా చాలా మంది కోవిడ్తో బాధలు పడుతున్నారు, ఆక్సిజన్ లేక, బెడ్డలు లేక, మెడిసిన్ లేక, ఎక్విప్మెంట్ లేక, వ్యాక్సిన్లు లేక భయభ్రాంతులు అవుతున్నారు. దయచేసి మీరు టెన్షన్ పెట్టుకోకండి. అతి త్వరలో ఇప్పుడు కొద్దిగా మేము హెల్ప్ చేస్తున్నాం. ఇంకా రాష్ట్రానికి కావలసిన ఎక్విప్మెంట్, మెడిసిన్స్, ఆక్సిజన్ మన 2 ఫస్ట్ ప్రయారిటీగా పంపిస్తున్నాం. దేశాలు విదేశాల నుండి ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు, కంపెనీలు సీఈఓస్,
వ్యాక్సిన్ సిఇఓస్ ఇంక్లూడింగ్ జాన్సన్ జాన్సన్ సిఇఓస్, వాల్గ్రీన్ సివిస్ సివిఎస్ ఫార్మసీ సిఇఓస్, వాళ్ళు ఉచితంగా మనకి మెడిసిన్ ఎక్విప్మెంట్ మెడికల్ ఎక్విప్మెంట్ కూడా ఇస్తున్నారు. అది చాలా గుడ్ న్యూస్. టెన్షన్ పెట్టుకోకండి. మీకు ఎవరికైనా సీరియస్గా జ్వరం వచ్చినా, దగ్గున్నా, ఒళ్ళి నొప్పులున్నా, తలనొప్పి ఉన్నా, విరోచనాలు అవుతున్నా, పంగుకి టేస్ట్ దొరకకపోయినా, ఇంకా ఏమైనా ఇలాంటివి ఒకవేళ వస్తే అది మీరు ఎందుకైనా మంచిది, సీరియస్ కరోనా అని ఒక 6 అడుగులు దూరంలో టెస్ట్ చేసుకున్నంత వరకు మీ కుటుంబంలో వాకిట్లో ఉండండి, దూరంగా ఉండండి, లేదా బయట ఉండండి, ఇతర కుటుంబ సభ్యులకు క్లోజ్ అవ్వకండి. మీకు రాకుండా ఉండాలి అంటే తరచుగా చేయండి, శానిటైజర్తో కడుక్కొని, సబ్బుతో కడుక్కోండి, మాస్కులు పెట్టుకోండి, 6 అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇప్పుడు మనం టెస్ట్ చేసుకున్నాం కనుక మనం 2-3 అడుగులు ఉన్నా పర్వాలే, సిమ్టమ్స్ ఉంటే మాత్రం 6 అడుగులు. ఎవరికి కరోనా వచ్చిందో వారికి దగ్గర మేము చేరకండి. తల్లిదండ్రులైనా పిల్లలైనా నా కుటుంబ సభ్యుల దగ్గరికే నేను ఇంకా వెళ్ళలే. ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళని ఎక్కువ చేసుకోండి. దేశమంతా నా కుటుంబమే, ప్రపంచమంతా నా కుటుంబమే, మన కుటుంబం. ఎందుకంటే మనకి ఒకడే తండ్రి, ఒకడే దైవం, ఒకడే రక్షకుడు. నేను యేసు ప్రభుని కోరుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. డాక్టర్లు సైంటిస్ట్ మాటలు మనం విందాం. అతి త్వరలో వీలైతే రేపే మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ పరీక్షలు, ఈ 10th ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా 2 నెలలు వేయాలని మీరందరూ ప్రార్థించండి. నాకు ఈమెయిల్, ఫేస్బుక్, యూట్యూబ్లో పెట్టండి పోస్ట్పోన్ చేయమని. వాళ్ళు కూడా చదువుతున్నారు. మనం అందరం కలిసి ప్రతి ఒక్కరు దీన్ని సీరియస్గా తీసుకోండి. లేదు అంటే చూసారా, గత సంవత్సరం కంటే 10 రెట్లు, 10 రెట్ల, 100 రెట్ల, 1000 రెట్లు, 8 రెట్లు ఎక్కువ వచ్చింది, ఎవరికీ తెలియదు. ప్రపంచంలో ఉన్న 200 దేశాల కంటే మనకు ఎక్కువ వచ్చింది అంటే ఒక్క దేశంలో, అర్థం చేసుకోండి. కనుక అందుకనే ఈ దీక్ష, ఈ ప్రార్థన నేను ఇక్కడ కూర్చొని ఎందుకు చేస్తున్నాను అంటే, ఈ సీరియస్నెస్ మీ అందరికీ తెలియాలి, కోర్టులకు తెలియాలి, కుటుంబాలకు తెలియాలి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి కూడా తెలియాలి. ఇప్పుడు కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ ద చీఫ్ మినిస్టర్ మిస్ జగన్మోహన్ రెడ్డి, ప్లీజ్ టుడే ఇఫ్ పాసిబుల్ పోస్ట్ పోన్ ది ఎగ్జామ్స్ 10th అండ్ ఇంటర్మీడియట్ జస్ట్ ఫర్ 2 మంత్స్. ఆల్ విల్ అప్రిషియేట్ ఇఫ్ యూ డూ సో. If you don't do it and listening to your education ministers or whoever is advising you wrongly, you will be blamed forever. History will not forgive you. God will not forgive you. Parents will not forgive you. Students will not forgive you. And the honorable courts may not forgive, because the honorable High Court of Madras just 2 days ago said, the officers who have conducted the election should be charged with the murder. The Honorable High Court of Delhi, the Honorable High Court of Telangana, and the Honorable several other courts have instructed the politicians and the election commission not to treat this lightly and save all people. Even though it is too late to save the nation, because it is spread almost to every village and every city. Sir, meeru petition still, okay, thank you. Meeru petition vesthar ga sir, court lo we have to do what we can to prevent more people not affected. That's why postponing these exams are very important. Thank you very much. Meeru petition vesthar kada andi court lone emana result vachindandi cheppanu kadandi ee roju udayam 10:30 gantalaku mana andhra pradesh honorable high court చీఫ్ జస్టిస్ గోస్వామి గారు ఇతరులు విన్నారు, అడ్మిట్ చేశారు,
దాన్ని రేపటికే ఆర్గ్యుమెంట్స్కి ఫైనల్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాను. చాలా గుడ్ న్యూస్. నేను ఈ 35 లక్షల మంది విద్యార్థులకు అలాగే 1.75 కోట్ల మంది ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఆత్మశాంతి రావాలని నేను ఈ దీక్ష మొదలుపెట్టాను. త్వరలో మనకి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అనౌన్స్ చేసేస్తే నేను నా దీక్షను విరమించుకుంటాను. పరీక్షలు వాయిదా వేస్తున్నామని, లేదు అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రేపా ఎల్లుట 3 రోజుల తర్వాత తెలీదు ఎప్పుడు మనకి ఈ పరీక్షలు వాయిదా వేసుకుంటే అప్పుడు వరకు నా ప్రార్థన కంటిన్యూ అవుద్ది. అలాగే నేను దీక్షలో కూడా ఇక్కడ కూర్చున్నాను. ఇది మా హాల్లో ఉంది కనుక, మా బిల్డింగ్లో ఉంది కనుక పర్మిషన్లు అయితే అవసరం లేదనుకుంటున్నాం. మా ఇంట్లోనే నేను కూర్చున్నాను కనుక. ఆ తర్వాత రూల్స్ రెగ్యులేషన్స్ ఏమనంటే దాన్ని బట్టి నేనైతే ఇక్కడ దీక్షలో కూర్చోడానికే రాత్రంతా విజయవాడ నుంచి ప్రయాణం చేసి వచ్చాను. నిరాహార దీక్ష అండి, మంచినీళ్ళు తాగుతాం, మంచినీళ్ళు తప్ప ఏమీ కాదు. ఈ 2 నెలల్లో చాలా అమెరికాలో చూడండి, ప్రపంచ దేశాల్లో చూడండి, గత సంవత్సరం మన దేశంలో చూడండి, ముందు 1 నెల, ఆ తర్వాత 2 వారాలు 3 వారాలు అవసరమైతే పడుతుంది. ఎప్పుడు 2 నెలల కంటే ఈవెన్ ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో కూడా ఒక్కసారే 2 నెలల కంటే లాక్డౌన్ కానీ పొడిగించలేదు. మనం అందరం మాస్కులు వేసుకుంటే, అందరం శానిటైజ్ సోప్ రాసుకొని చేతులు కడుక్కుంటే, అందుకే మేము అవి కూడా ఎక్విప్మెంట్ ఇస్తాం. దొరికిన వారికి వైటమిన్ డి, వైటమిన్ సి, వైటమిన్ ఈ సారీ తీసుకుంటే మంచిది. చేస్తే 90% ఇప్పుడు 1800 రెట్లు పెరిగిందని ఏదో కోర్ట్ చెప్పారు. కనీసం పెరగదు సరికదా, 95% ఈ 60 రోజులు మనం స్ట్రిక్ట్గా ఇప్పటి వరకు పాటించినంతగా పాటిస్తే, నాకున్న మెడికల్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన సలహా ద్వారా చాలా తగ్గిపోతుందని ఇంటర్నేషనల్ అమెరికన్ యాంటోనీ ఫాసియన్, సిడిసి డైరెక్టర్లని, మెడికల్ ఎక్స్పర్ట్స్, డాక్టర్స్, సైంటిస్ట్ చెప్తున్నాను. బట్ నేను కూడా ఈ 15 దేశాలు అనేక దేశాలు చెప్తున్నాను కనుక, చూస్తున్నాను కనుక, అక్కడ ఎందుకు వ్యాపించలేదు, మనకి ఎందుకు ఇక్కడ వ్యాపించలేదు ఇంత త్వరగా? వాళ్ళు అక్కడ చర్యలు తీసుకున్నారు, మనం ఇక్కడ చర్యలు తీసుకోలేదు. అది కనుక ఇప్పుడైనా మనం సీరియస్గా తీసుకుంటే ఇది లిమిటెడ్. వారు అమెరికాలోనే ఉన్నారండి నా పిల్లలు, అక్కడ కూడా ఎగ్జామ్స్ అన్నీ పోస్ట్పోన్, చర్చిలే పోస్ట్పోన్ అయిపోయింది. ఇష్టం ప్రపంచంలో గుడ్ ఫ్రైడే, యేసు ప్రభు పుట్టినరోజు December 25 అయితే, గుడ్ ఫ్రైడే చనిపోయిన రోజు, పునరుత్న రోజు ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకుంటారు. అలాంటిది మీరు ఇంట్లోనే చిటికలు పెట్టుకోండి, ఆయన పొలిటికల్ మీటింగ్లు పెడుతుంటే మీరు నా ఫేస్బుక్లో చూస్తారు, మీడియాలో ఆయన తీవ్రంగా ఖండించాను, అది రాంగ్ అని చెప్పాను. చర్చెస్ అన్నీ మూయాలని చెప్పాం, సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్పాం. అది పాటించబట్టి అమెరికాలో బాగా తగ్గిపోయింది, 10లో 100లో 25-30% వస్తూ ఉన్న న్యూయార్క్. నేను అక్కడ 3 నెలలు ఉన్నాను కదా ఎలక్షన్ ముందు, ఎంత బాగా తగ్గిపోయింది. మనం ఇక్కడ పాటించక ఇక్కడ పెరిగి అదేనండి. శాడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర టెస్టింగ్ కిట్లే కావాల్సినవి లేవు.
దాదాపు మన రాష్ట్రంలో 6 కోట్లు, మన తెలుగు రాష్ట్రంలో 11 కోట్లు ఉండొచ్చు. మన దేశంలో 135 కోట్ల జనాభా ఉన్నారు. ఎంతమందికి టెస్ట్లు అయ్యా పూర్తిగా తెలియదు. 13 కోట్ల మనకి అయిందా, 10% అయినా అంటే ఇంకా 90% అవ్వలేదు కదా. టెస్ట్ అవ్వాలంటే ప్రజలు బయటకు వెళ్ళడానికి భయపడిపోతున్నారు. చాలామందికి ఎక్కడికి వెళ్ళాలో తెలియక కన్ఫ్యూజ్ స్థితిలో ఉన్నారు. డబ్బులు లేక, ఎందుకంటే ఈ హాస్పిటల్స్ అయితే ఘోరంగా దీన్ని బిజినెస్ చేసుకుంటున్నాయి. అందుకనే నేను గవర్నమెంట్లో రిక్వెస్ట్ చేశాను, ప్రైవేట్ హాస్పిటల్ మీరు టేక్ ఓవర్ చేయండి, లేదా ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వండి. లేదంటే రోజుకి 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షల రూపాయలు ఎవరు పట్టుకోదన్నా. అప్పుల్లో హాస్పిటల్ వారిని ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ రిక్వెస్ట్ చేశాను, మీరు ఫ్రీ సర్వీస్ చేయండి. నేను 39-40 సంవత్సరాల నుంచి ఇదే కొన్నా మార్కెట్ దగ్గర రైల్వే స్టేషన్ 1980 ఎప్పటికో నేను 20 మందితో స్వీట్ చేయడం అనాథులు పోషించడం మొదలుపెట్టాను. ఈ 40 సంవత్సరాలు 3 లక్షల 10 మంది అనాథులు కానీ, 40 లక్షల వితంతులు కానీ ఎప్పుడో రూపాయి ఎవరితో తీసుకోలేదు. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ అకామిడేషన్ అని ఇచ్చాం. కనీసం మీరు 2 నెలలో, 3 నెలలో, 6 నెలలో ప్రాణాలు పోతున్న వారికి ప్రాణాలు పోయికుంటే వాళ్ళ దగ్గర 1 లక్ష కోట్లు వసూలు చేసుకుంటే గవర్నమెంట్ తగిన చర్య తీసుకోవాలి కదా. అది చూడండి, మీరు ఈరోజు బాధ్యత తీసుకున్నారంటే చూడండి, నా ఈమెయిల్ ఎంతమంది పేరెంట్స్, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కాదు, 100 మంది కాదు, నా ఫేస్బుక్ డాక్టర్ కేఎప్ప మీరు వెళ్ళండి చూడండి, మెసేజ్ ఇన్స్టాగ్రామ్ చూడండి, హాల్ టికెట్లు పెట్టేస్తున్నాం. రాత్రంతా మేము జర్నీ చేసినప్పుడు, విజయవాడ నుంచి వచ్చినప్పుడు, వైజాగ్ వచ్చినంత వరకు చదివితే 800 ఇంకా నేను ఓపెన్ చేయలేదు. చూడండి చూడండి, పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లోనైనా పోస్ట్పోన్ చేయండి దయచేసి. మీకు చదవమంటే కనీసం 1 కాదు ఎన్ రాజేష్ దందకల గురి హరి ప్రసన్న రామా సాయి దీప నవీన్ రావు రాష్ట్రాల్లో 20 రాష్ట్రాలు పరీక్షలు పాస్ అయినా చేశారు, లేదా పరీక్షలు పోస్ట్పోన్ అయినా చేశారు. మన రాష్ట్రం తెలుగు, మన రాష్ట్రం తప్ప రానాలే పోతుంటే భవిష్యత్తులో జాబ్ చేసుకొని డిగ్రీలు సంపాదించి 5,000 రూపాయలు జీతం లేక కోట్ల మంది ఉన్నారు. మన 2 రాష్ట్రాల్లో 2 కోట్ల మంది ఉంటారు. ఇప్పుడు పరీక్షలు క్యాన్సిల్ చేయమని అంటలేదు కదా, ఒక 2 నెలలు, ఎందుకంటే ఇప్పుడే పీక్ సీజన్, మామిడికాయలు పండే సీజన్, ఇప్పుడు మామిడికాయలు టైం, ఇది కరోనా టైం, ప్రాణాలు తీస్తున్న కరోనా టైం. ఎక్కడ ప్రతి ఇంటి వాకిట్లో కూడా డేంజరస్ పరిస్థితి ఉంది. మా ఇంట్లో 4లో 4 రూపాయలు ఎక్కడ విషయాలు పడుతుంటే ఆశ్చర్యం. దేవుడి కృప తప్ప నేను ఎన్ని రాష్ట్రాలు తిరుగుతున్నాను, జాతర పడుతున్నాను, దేశమంతా రెండు దీన్ని మనం సీరియస్గా తీసుకోవాలి. పరీక్షలు 2 నెలలు పోస్ట్పోన్ అయితే తప్పే ఉంది చెప్పనండి. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చెప్పడో నేనైతే చదవాల. మూర్ఖంగా మాట్లాడకూడదు, మూర్ఖంగా ప్రవర్తించకూడదు, జీవితాలతో జలగాటం ఆడకూడదు. అందుకనే ముఖ్యమంత్రి గారు పోస్ట్పోన్ చేయకపోవడానికి కారణం ఇలాంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండబట్టే. అస్సాం హెల్త్ మినిస్టర్ ఏమన్నాడు 2 వారాల క్రిందట,
మాస్క్ వేసుకోవద్దు అన్నాడు. ఇప్పుడు అస్సాం దేశంలో నెంబర్ వన్ అయింది. మూర్ఖంగా మాట్లాడితే ఈ ముఖ్యమంత్రిని జగపే. ముఖ్యమంత్రి గారు ఈరోజే పరీక్షలు ఇమీడియట్గా 2 నెలలు పోస్ట్పోన్ చేసి వితౌట్ డిలే. అది నా కోరిక, నా రిక్వెస్ట్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.